बीएसपी వేమునవాడ అభ్యర్థిగా గోలీమోహన్ నామినేషన్. బహుజనుల రాజ్యాధికారం రావాలంటే బీఎస్పీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వేములవాడ బీఎస్పీ అభ్యర్థి గోలీమోహన్ పేర్కొన్నారు. గురువారం రోజున తన అనుచరులతో కలిసి గోలీమోహన్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాన్య శ్రీకాంత్ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆశయాలకు అనుగుణంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఐక్యత ముఖ్య లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ ముందుకు వెళుతుంది అని ఒక బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని గోలీమోహన్ కోరారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నామినేషన్ ద్వారా ఈ వేములవాడ నియోగ ప్రజలకి డాక్టర్ గోలీమోహన్ అంటే ఒక మా శ్వాస మాకు ఒక భరోసా. ఈ రోజు నామినేషన్ చేయడం వల్ల నియోజకవర్గంలోటువంటి వేలాది మంది నా కోసం తరలివచ్చి అన్న మీరు ముందుకెళ్ళండి మాకెందుకంటే చదువుకున్న వారికి ఉద్యోగం ఇస్తున్నావు పారిశ్రామికరణ కంపెనీలు తీసుకొస్తున్నావు తర్వాత ఎంతో మందిని అమెరికా లండన్ కెనడా పంపించావు అదే గల్ఫ్ బాధితుని ఆదుకుంటున్నావు ఎంతో మంది మదేదతి వాళ్ళకు విద్య వైద్యం అందాలన్నటువంటి మీ సంకల్పానికి మీరు ఖచ్చితంగా వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ముందుకు పోతారన్నటువంటి విశ్వాసం మాకు ఉందని చెప్పి వారు అంటుంటే నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉంది. నేను ఎంతో ప్రపంచ దేశాలు తిరిగి 80 దేశాలు తిరిగి నేర్చుకున్నటువంటి విద్యను తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే నీళ్లు నిధులు నియమకులైనటువంటి దాన్ని ఉస్మానియా గడ్డ నుంచి కొట్టాడి తీసుకొచ్చానో అదే విధంగా నాకున్న సర్వస్వాన్ని వదులుకొని ఈరోజు ప్రపంచ టాప్ 20 వరల్డ్ సైంటిస్టులో ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్య వ్యక్తిలాగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో నేను వస్తున్నాను. ఒక రైతు కొడుకుగా పొలంలో పుట్టి పొలంలో పెరిగి ఇదే ప్రాంతంలో ఇదే వేమునవాడ గడ్డలో నేను బీసీ హాస్టల్లో చదువుకొని ఇలా ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి మన అనేకటువంటి సంస్థలలో నాకంటూ ఒక పేరును సంపాదించుకున్నాం. డాక్టర్ గోలీమోహన్ అంటే నాట్ ఓన్లీ ఇండియా ఈజ్ 80 దేశాలలో నాకున్నటువంటి పలుకుబడితోని ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక విధానం చేస్తూ కంపెనీలు తీసుకొచ్చి విద్యా వైద్యాన్ని మెరుగుపరుస్తాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది మంచి ఉంటుందని కోరుకుంటూ నిజంగా నియోజకవర్గ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు నాలాంటి విద్యావంతుని ఎన్నుకుంటున్నామని వారు అనుకుంటున్నప్పుడు నాకు గర్వంగా ఉంది. ఖచ్చితంగా వేములవాడ నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యేగా నేను గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ ప్రాంత సమస్యల పరిస్థితిని తెలియజేస్తున్నాను.